వర్కర్స్ కావాలి, ఆ వర్కర్స్ ని మంచిగా ఎన్నుకోవాలి అని చెప్పేసి నా ఉద్దేశం. ప్లస్ దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లస్ స్కాలర్షిప్ ప్లేస్ కావాలి. దానికి ఒక గుడ్ విల్ ఒక బ్రాండ్ ఇస్తుంది. దానికోసం ఎంఎంజే ఇండస్ట్రీస్ అని. సో ఇలాగ ప్రతి ఊర్లో నా ఇండస్ట్రీ ఉండాలని కోరకండి లైఫ్లో. అలాగే ఈ ఇండస్ట్రీని మీరందరూ ఆదరించి ప్రతి ప్రోడక్ట్ మాది మీ ఇంట్లో ఆహ్వానిస్తారండి. ప్రతి ప్రోడక్ట్ నాకు ఉండాలండి మీ ఇంట్లో. ప్రతి ఎక్కడ చూసిన ఎంఎంకే ఎంఎంకే అంటే ఇప్పుడు లైక్ ఎలాగంటే రిలయన్స్ టాటా ప్రతి ప్రోడక్ట్ బాగుంది. సో ఆ రేంజ్ మన వయసు వాళ్ళు. సో నేను కూడా వాళ్ళకి కావాలని కోరుకుంటున్నాను. మీరందరూ సహాయం నాకు కావాలి. చాటమాగానే కొంతమంది కొంచెం చూశారు అది కొత్తగా ఉంది చెప్పేసి. అది రాత్రి సార్ నిద్ర మాత్రం చెప్పాను. శ్రీనివాస్ గారు నమస్తే అండి మీ అందరికి. ఇప్పుడు నిన్న కేరీ రావు గారు చెప్పినట్టుగా మొత్తం అందరినీ ఒకేసారి మామూలుగా పరిచయం చేస్తారు కదా, అలాగే నాకు జీవితంలో ఒకే ఇన్సిడెంట్ జరిగింది, అది ఎప్పటికీ కూడా మర్చిపోలేము. బ్యాంక్ ఎగ్జామ్స్ నేను హైదరాబాద్ వెళ్ళేవాడిని. ఒకసారి రెండు సార్లు అటెండ్ అయ్యాను. అక్కడ మహారాష్ట్రలో ఒక క్యాండిడేట్ పరిచయం అయ్యాడు. ఎగ్జామ్స్ రాసి బస్ ఎక్కుతాము. ఎగ్జామ్స్ రాసి బస్ ఎక్కేసాడండి. అతనితో మాట్లాడితే ఒక 10 నిమిషాలు అయింది. ఇంక తర్వాత నాకు టచ్లో లేడు. కానీ మళ్ళీ 3 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఎగ్జామ్కి వెళ్ళాను. అతను మిస్ చేసి మీరు నచ్చబడి నుంచి వచ్చారు కదండి అని అతను మిస్ చేసి మాట్లాడాడండి. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను దాని గురించి. అంటే అతనికి అంత ఐడెంటిఫికేషన్ తర్వాత ఒక మెమరీ అతనికి ఎలా గుర్తుపోయిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత రెండోది ఏంటంటే ద్వారకా తిరుమలలో ఒకసారి మామూలుగా స్వామివారి వివాహం చేయించుకున్నాం. గోత్ర నెంబర్లు అన్నీ నోట్ చేయించారు. మొత్తం 60-65 నెంబర్లు వచ్చాయి మొత్తం దంపతులు ప్లస్ గోత్రం మొత్తం అలా 60 నెంబర్స్ వచ్చాయి. ఆ పంతులు గారు ఒకసారి చదివారు. మళ్ళా తర్వాత లాస్ట్ని ఆశీర్వదించడం కోసం మళ్ళీ అవన్నీ చూడకుండా ఒక వన్ బై 1 అలా చెప్పుకొచ్చారు. అతను మెమరీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అటువంటి మెమరీ సంపాదించాలని ఎప్పుడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నా తోటి ఆరాధకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టమో చెప్పినా కానీ ఎందుకు ఇష్టమో మాత్రం నా ప్రసంగానే ముంచే ముందు మీ అందరికీ తెలియజేస్తాను. నాకు డ్రీమ్ అండి ఏంటంటే అది వరల్డ్లో 1 అవ్వాలని చెప్పి, 1 బిజినెస్ మ్యాగ్నెట్ గారు అని చెప్పి నా డ్రీమ్. కాకపోతే దానికి అది ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. నేను హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను, ఎక్కినా కలకత్తా బస్సు కూర్చున్నాను. అది ఎట్ సైడ్ వెళ్ళాలో అర్థం కావట్లేదు. కొన్ని టెక్నిక్స్గా ఆలోచిస్తే 1 లక్ష రూపాయలు సంపాదించడానికి 4 సంవత్సరాలు పడుతుంది. అయితే 2 లక్ష రూపాయలు సంపాదించడానికి 3 ఇయర్స్ లేదా 2.5 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ సంపాదించిన 1 లక్ష రూపాయలు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఎంత కష్టమైనా పడి ఒక పరిశ్రమ స్టార్ట్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటా మన దేశంలో మొత్తం కూడా దాన్ని పెంచేసి బాగా డెవలప్మెంట్ చేసుకొని అవుట్ ఆఫ్ వేరే దేశాలకు కూడా మన ప్రోడక్ట్స్ అనేవి ఇంపోర్ట్ చేయాలి. మనం డెవలప్ అవుతూనే ఎంతోమందికి ఉపాధి కల్పించి పరోక్షంగా వాళ్ళకి ఉపయోగపడాలని నా డ్రీమ్. నెక్స్ట్ వచ్చేసరికి మన రెండు మనం తినటం ప్రకృతి, పక్కవాడి లాక్కొని తినటం వికృతి. మన ట్రీమ్ కూడా 10 మందికి పంచడం మన భారతదేశ సంస్కృతి అని నా అభిప్రాయం. ఇలాంటి ప్రోగ్రామ్స్కి ఏంటంటే మన స్కిల్స్ డెవలప్ చేసుకొని బిజినెస్ అలా స్టార్ట్ చేసి మంచి లైఫ్ మంచి పొజిషన్కి వెళ్ళాలి నా ఒపీనియన్. ఓకే వెరీ గుడ్. చెప్పండి ఇంకా చెప్పండి. అలాగే
శ్రీరామచంద్ర భజన ఎక్కడ జరిగితే అక్కడ ఆగిస్తాం అన్నట్టు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే ముందు నేనే అక్కడ ఉంటాను. ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ఇంట్రెస్ట్. ఈ వాసవి క్లబ్లో రీసెంట్గా జాయిన్ అయినా టూ మంత్స్ బ్యాక్ నేను జాయిన్ అయ్యాను. అంతకుముందు సొసైటీకి ఏమైనా చేయాలి అనే ఆలోచనతో స్కీమ్ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనే పార్ట్నర్షిప్ ఏర్పాటు చేశాను. దాన్ని కూడా ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాలని నా ఆలోచన. ఇవన్నీ కూడా ఏంటంటే ప్లానింగ్ చేసుకొని అన్నీ డెవలప్ చేయాలని నా హోప్ సార్. అలాగే దేశభక్తి కూడా నాకు చాలా ఎక్కువ అండి. మామూలుగా కాదు అసలు ఆ త్రివర్ణ పతాకాన్ని చూస్తా ఉండే గుండెలో ఎక్కడో మంచి ధైర్యంగా ఉంటుంది. ఈ దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వించాలని, అలాగే జై జై భారత్ మాతాకి జై అని చెప్పి, అలాగే జై వాసవి మాతకు కూడా జై అని చెప్పి చెప్తున్నాను. నేను మీరు ముందే చెప్పాను నా ప్రసంగాన్ని ముంచే ముందు మీరు అంటే ఎందుకు ఇష్టం అని చెప్తానని చెప్పి చెప్పాను. ఎందుకంటే ఆర్ఎంఎస్లో ఈ క్యాస్ట్లో పుట్టినందుకు కాదండి, ఈ క్యాస్ట్లో మంచి విధి విధానాలు ఉంటాయి. అది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకపోవడం కానీ, లేదా 100 రూపాయల కోసం మన ఆశపడదానికి 100 రూపాయలని ఇవ్వకపోవడం కానీ, లేదంటే 100 రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలాంటి క్యాస్ట్లో పుట్టినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఫ్యామిలీ రిలేషన్స్ కూడా అన్ని చేంజ్ అయిపోయినాయండి. ఒక ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సొంత మన బాబాయితో చెప్పుకునే పరిస్థితి లేవు, మావయ్య చెప్పుకునే పరిస్థితి లేవు. ఇవన్నీ ఏంటా ఈ సొసైటీ అంటే అసలు చాలా కన్ఫ్యూజన్. అసలు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మైండ్ అంతా సార్ ఇంకా ఉన్నది సార్. ఇలాంటి ఇలా సిచ్యువేషన్స్ అన్ని చాలా బ్యాడ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్చాల్సింది మనమే. ఖచ్చితంగా అందరం కూడా హోప్ అదేంటంటే మనం మనం పని చేసుకుంటే పక్క వాళ్ళకి సహాయం చేయాలి. ఫ్యూచర్లో మన దేశం ప్రపంచ దేశంలో 1 స్థాయిలో మన ఇండియా ఉండాలని చెప్పి నా డ్రీమ్ అండి. ఆ డ్రీమ్కి సహాయపడాలి అంటే అందరూ కూడా మోటివేట్ అవ్వాలి. సుజాత లక్ష్మి గారు ఎవరంటే మన ఫ్రెండ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయాల్సింది ఆ ప్రాబ్లం మనమే అనుకోవాలి. మన పక్కింట్లో వాళ్ళు చాలా అమౌంట్ లేక వాళ్ళ అబ్బాయి ఫీజు కట్టలేక అబ్బాయిని బడి మానిచ్చే విషయం తెలిసిందనుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనమే కడతాం ఫీజు. ఆ పిల్లవాడు కూడా మన పిల్లవాడే కదా, పక్కన వేరే వాళ్ళ పిల్లవాడు ఎవరు కాదు కదా, అందరూ ఇండియన్స్ కదండి. ఇండియన్స్ మనం మనమే సహాయం చేసుకుంటుండాలి. అలాగే ఏజ్ కూడా చాలా ముఖ్యమండి. నేను స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసే స్టార్టింగ్లో అసలు పిడికల గురించి గోడ కుదిరితే గోడ పగిలిపోయింది కానీ మంచి కాలంత హోప్తో స్టార్ట్ చేశాను. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత గోడ పగిలేదా చేయను పుట్టిద్దాం అనే టైప్కి ఆలోచన మారిపోతారు. అంటే ఒక యంగ్ ఏజ్లోనే మనం ఏదైనా సాధించాలి అంటే ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఆ ఏజ్లో మనం ఖచ్చితంగా మన డ్రీమ్స్ అనే ఎయిమ్స్ అనేది రీచ్ అవ్వాలి. కానీ ఇంకోటి ఏంటంటే మనం చాలా అనుకుంటాం 100 ఆలోచనలు ఇస్తాం. 100 ఆలోచనలో ఒక్కటి అమలు చేసినా కానీ మన లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన చాలా దొరికినప్పుడు అప్పుడు ఎక్కువ కష్టపడతారు. తెలుసు కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వరకు నా పేరు తెలిసిపోయింది. నా వయసు 50 సంవత్సరాలు. నేను 1976 టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేశాను కానీ ఎస్ఎస్సి చదివి పోయింది. టెన్త్ పోయింది అప్పుడు టెన్త్ అనే వరకు ఎస్ఎస్సి అనుకుంటుంది. నా బిజినెస్ ఏంటంటే అప్పుడు మాకు వ్యవసాయం కూడా కొంత ఉండేది. నాన్నగారు టైంలో బిజినెస్ నాకైతే స్కూల్కి వెళ్తున్నప్పుడు సామాన్లు కప్ చెప్పేవారండి, కిరాణా సామాన్ తెమ్మని. ఇది రోజుకి వెళ్తానప్పుడు రోజుకి చెప్పడానికి చెప్పేసి నేను ఏం చేయాలంటే నేను ఎంత అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చానండి. అప్పుడు మా నాన్నగారు చెప్పి, నాన్న మనకి డబ్బు ఉంది వ్యవసాయం చేయడానికి, వ్యవసాయం ఉంది బళ్ళు ఉన్నాయి, అప్పుడు బస్సులు కట్టి ఉండేవి కాదు, మా వ్యాన్లు కట్టి ఉండేవి కాదు, మనకి బళ్ళు ఉంది రైతులు ఉన్నాయి, మనం సామాన్లు ఇంకో కూరలు ఎందుకు తేవాలి, మనం వెళ్ళి టౌన్లో వెళ్ళి ఎందుకు మనం తెచ్చుకోకూడదు, మన డబ్బులు ఉన్నాయి కదా చేయడానికి, మనుషులు మనం అన్ని ఉన్నాయి తెలివితేటలు ఉన్నాయి, మనం ఎందుకు ఏంటి చేయడానికి ఎందుకే కాదు అంటే అప్పుడు మా నాన్నగారు అప్పుడు ప్రాబ్లం ఇచ్చి అప్పుడు బళ్ళుతో సామాన్లు కాను బిజినెస్ డబ్బులు పెట్టి చేశాను. అలాగే మా బ్రదర్స్ అందరినీ కూడా ముగ్గురు పెట్టి చేసుకొచ్చానండి. నాకు 10th క్లాస్ అయినా కూడా మా బ్రదర్స్ కూడా వాళ్ళని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో నాకు 1979 మ్యారేజ్ అయిపోయింది. తక్కువ వయసులో చేశాను నాన్నగారు, నాకు 18 ఇయర్స్లో చేశారు. అంటే నా బుద్ధి మంచిది కాదు, వ్యాపార నుంచిలో బెస్ట్గా ఉంటాడు చేస్తే మంచిదని ఉద్దేశంతో మా నాన్నగారు నాకు మ్యారేజ్ చేశారు. అలాగని నేను బాగా వదిలేదు. మా బ్రదర్ ఒక 2 సార్లు కలిసి అందరం మొత్తం 5 అందరం మేము ఒక అబ్బాయి అక్క చెల్లెలు కూడా ఉన్నారు.
అందరికీ మేనేజ్ చేసాం. వాళ్ళు ఒక్కొక్క పొజిషన్కి కూడా తీసుకొచ్చారు. మా బిగ్ బ్రదర్ గారు ఒక రెండు మూడు సంవత్సరాలు పోయి డివైడ్ అయిపోయారు. నేను వేరేగా సంపాదించుకోవాలా, నేను ఈ రకంగా ఉండాలి, వీళ్ళందరితో అయితే మనకు డెవలప్మెంట్ అవుతామనే ఉద్దేశంతో మా బ్రదరు మా వదిన గారు మాటలు విని అది ఎక్కడ ఉండుతాయి ఇది ఏ ఇంట్లో కూడా జరుగుతాయి సపరేట్ అయిపోయారు. కానీ నేను మాత్రం నాకు అప్పుడు మేనేజ్ అయిపోయింది, నేను సపరేట్ అయిపోతే మళ్ళీ మిగతా బ్రదర్స్ రివ్ అయిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి నేను సపరేట్ అవ్వలేదు, బిజినెస్ డెవలప్మెంట్ చేసుకొద్దామని ఉద్దేశంతో నేను కలిసి ఉన్నాను అనమాట. ఇప్పటి వరకు నేను మొన్న ఈ మధ్య అంటే ఇంచుమించు ఇప్పుడు మా అందరినీ డెవలప్ చేసుకొచ్చాను. మా అబ్బాయి చేయడానికి చాలా ఉత్తమం ఉన్నది, చేయవాలి చెయ్యాలి అంటున్నాను. మా అబ్బాయి కూడా టెన్త్ క్లాసు తో చదివాడు, టెన్త్ క్లాసు చదివించడానికి పాస్ చేయించడానికి నేను అలాగే ప్రయత్నపడింది. మా అబ్బాయిని కూడా పాస్ చేయించాలని ఉద్దేశంతో మా విజయనగరం జిల్లాలో ఇదైతే అరకులో ఎగ్జామ్ రాయించాను. ఎందుకంటే టెన్త్ క్లాస్ పూర్తి చేస్తే రేపు పొద్దున్న దేనికైనా సర్టిఫికేట్ వాల్యూ ఉంటుందని చెప్పి థ్యాంక్ యూ. ఎప్పుడు మీద కొట్టేస్తామా ఎప్పుడు వెళ్ళిపోతామా? లేదు సార్, సార్ శ్రీనివాస్ తెలుగు వచ్చాయి. అదరతయ్య తాపర్ మనం ఏం చేయగలండి, ఆయన వచ్చేసండి. తర్వాత వరలక్ష్మి, పవన్ కుమార్, ఓకే, దెన్ నారాయణ మూర్తి, ఓకే, దెన్ సుజాత, ఓకే, దెన్ రజని, అంటే దక్కిన వాళ్ళు బాగా చెప్పలేదా? దక్కిన వాళ్ళు కూడా బాగా చెప్పారు, అందరూ కలెక్ట్ గా చెప్పలేదు.